అవును మామూలుగా అయితే కనుక జగన్ వెళ్ళాలి. అదే ఇప్పుడు మొన్న పులివెందుల వరకు వెళ్ళాడు, ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి వెళ్ళడం ఏంటి, మిగతా వాళ్ళ దగ్గర కూడా పోవాలి కదా. అవును. కాకపోతే ఎంతమంది ఇప్పుడు ఆ పిల్లి పిన్నెల్లి దగ్గరికి వెళ్ళి రావడం అంతవరకు బాగానే ఉంది. మిగతా అందరి దగ్గరికి ఎప్పుడో కాకుండా నన్ను అడిగితే ఒక రౌండ్ ఇప్పుడే వేసేయాలి, అప్పుడు జనంలో చర్చ జరుగుతుంది. చర్చ జరగాలి అంటే పేపర్లో సాక్షిలో రాసుకుంటే కాదు, ఇదిగో సో అండ్ సో అతన్ని ఇట్లాగ దాడి చేశారు, ఇట్లా ఇట్లా జరిగింది, అట్లాగే లీగల్గా కేసులు పెట్టించాలా, పోలీస్ కేసు తీసుకోరా, ప్రైవేట్ కేసు అయ్యి, తెలుగుదేశం ఏం చేసింది. అయితే మొదట్లో వాళ్ళు కూడా చేయలే, ఏడాది రెండేళ్ళు పట్టింది వాళ్ళు కూడా సెటరేట్ కావడానికి. ఎందుకంటే ఫస్ట్ 5 ఏళ్ళు ఉంటుంది అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అటు అధికారుల్లో కానీ ఇటు మన వీళ్ళల్లో కూడా ప్రతిపక్షానికి కూడా ఆ ఆందోళన ఉంటుంది. ఒక 2 ఏళ్ళు పోయిన తర్వాత కానీ సెటరేట్ కాదా కార్యకర్తలు లేదంటే సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళే వెళ్ళే ఉంటారు క్యాడర్ ఎన్నికలకు ముందు కార్డు వదిలేశారని చెప్పి గమనించారా జగన్మోహన్ రెడ్డి గారు? అది స్పష్టమైపోతుంది కదా, ఇంకా దాంట్లో కొత్తగా తెలుసుకోవాల్సిందే ఉంది. దానికి రిపేర్ కార్యక్రమం ఇది ఏం లేదు, ఇంకా కార్యక్రమం మీరు చెప్పినట్టు ఆ కార్యక్రమం వాళ్ళు ఏమీ అనౌన్స్ చేయలేదు, జస్ట్ సోషల్ మీడియాలో కొంచెం లైట్గా ప్రచారం అయినట్టుంది. అది చేసేటట్టు వాళ్ళే చెప్పేవాళ్ళు కదా. కాకపోతే ముందు ఏంటంటే నాయకులు సంగతి చూసుకుంటున్నారు, నాయకులు వెళ్ళిపోయేటట్టు ఇప్పుడు ఎమ్మెల్సీలు వెళ్ళిపోబోతున్నారు నాకు తెలిసి, స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోబోతున్నారు, వాళ్ళందరినీ ఆపగలుగుతాడు ఆయన? ఆపలేడు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ రాజకీయం ఎట్లా ఉందంటే అధికారంలో లేకపోతే అధికారంలో పార్టీతో లేకపోతే మనం ఏం చేయలేం పబ్లిక్కి అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అది జగనే కూడా సృష్టించాడు కదా. జగన్ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే స్థానంలో కూడా పెన్షన్లో వెళ్ళినాయి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా, కాకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదా, వాలంటీర్ డిసైడ్ చేశాడు. అలాగని వాలంటీర్ మీద తమ నాయకుడు కూడా పెత్తనం లేదు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం ఏం చేస్తుంది, ఈ సంక్షేమ పథకాలు వీటన్నిటిలో కూడా తమ వాళ్ళకి పెత్తనం ఇస్తుంది. ఇప్పుడు మన పెన్షన్ల విషయం